वार्धा तुफान मुंचुकोस्तोंदे तीव्र तुफान गा मारिना वार्धा कोस्ता तीरं वैपु दूसुकोस्तोंदे नेल्लूर कु 710 किलोमीटर्ल दूरंलो केंद्रीकृतमैंदे ई तुफान मुप्पुनु एदुर्कोनेंदुकु एपी प्रभुत्वं अप्रमत्तमैंदे वार्धा तुफान एपी उड़की तुफान नीचे पेन तुफान का मार्न वार्धा प्रभाव तो कोस्ता अंत भारी वर्षा पड़ता है उभय गोदावरी जिले तो दक्षिण कोस्ता पै इदी तीव्र प्रभाव चूपरंदे प्रस्तुतम वार्धा तुफान नेल्लूर को तूर्प आग्नेयंगा गंटकु 20 किलोमीटर्ल वेगंतो कदलुतुंदे चेन्नई ओंगोलु मध्य कावली बिट्रकोंट समीपंलो रेप रात्रिकि इदि तीरं दाटे अवकाशं उंदे అయితే తీరాన్ని దాటక ముందే దీని తీవ్రత కాస్త తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు తుపాను ప్రభావంతో ఈ రాత్రి నుంచి కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తుపాను తీరాన్ని దాటుతున్నప్పుడు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఇస్రో తెలిపింది అయితే హుదూద్ తుపాను కంటే దీని వేగం తక్కువ మత్స్యకారులను సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించారు కృష్ణపట్నం నిజాంపట్నం పోర్టులలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఇతర ప్రధాన పోర్టులలో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు తుఫాన్ పరిస్థితులపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి సమీక్ష నిర్వహించారు కృష్ణ గుంటూరు ప్రకాశం చిత్తూరు నెల్లూరు అనంతపురం జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాబు ఆదేశించారు నష్టం జరిగిన గంటల వ్యవధిలోనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎవరు బాధ్యతారాహిత్యంగా ఉండొద్దని ముఖ్యంగా తుపాను తీరం దాటే నెల్లూరు జిల్లాలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఇక వార్ధా తుఫానుకు సంబంధించి అప్డేట్స్ ను మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ ప్రస్తుతం తుఫాన్ తీవ్రత ఎలా ఉంది ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తోంది సంతోష్ ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వార్ధా అతి తీవ్ర తుఫానుగా కొనసాగుతుంది అయితే ఇది నెల్లూరుకి తూర్పు ఆగ్నేయ దిశగా 550 కిలోమీటర్ల దూరంలోను అలాగే మచిలీపట్నానికి 520 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది అలాగే చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 510 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ వార్ధా తుఫాను కేంద్రీకృతమైంది అని చెప్పుకోవచ్చు అయితే దీని ప్రభావం తీరం దాటే సమయానికి వీక్ అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి 24 గంటల పాటు ఇది అతి తీవ్ర తుఫానుగానే కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది అయితే ఈ సాయం ఇప్పటికే మొత్తం తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉన్నప్పటికీ కూడా ఈ సాయంత్రానికి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది దాదాపుగా 60 కిలోమీటర్ల పైబడి వేగవంతమైన గాలులు వీచే అవకాశం ఉంది అలాగే ఉత్తర కోస్తాలో ఓ మాదిరి వర్షాలు ఉన్నప్పటికీ కూడా దక్షిణ కోస్తాలో ఓ భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది అయితే సముద్రం కూడా చూస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితులలో మొత్తం అలకలాలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే వేటకు వెళ్ళిన మత్స్యకారులందరూ కూడా వెనక్కి వచ్చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే ఈ వార్ధా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రధానంగా దక్షిణ కోస్తా ప్రాంతం మీద దీని ప్రభావం అధికంగా ఉండే నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకుంది దాదాపు అటు నెల్లూరు నుంచి ఇటు విశాఖ వరకు కూడా ఉన్న తీర ప్రాంత మండలాలన్ని చోట్ల కూడా ప్రజలను అలాగే అధికారులను అప్రమత్తం చేసింది ఎన్డీఆర్ఎఫ్ టీంలను కూడా సిద్ధంగా ఉంచింది అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటించారు ఆయన విదేశీ పర్యటన కూడా వాయిదా వేసుకుని ఈ వార్ధా తుఫాను నేపథ్యంలో ఉన్న హెచ్చరికలు అంటే ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది ఈ ఉత్తర కోస్తాకు పెద్ద ప్రభావం లేనప్పటికీ కూడా దక్షిణ కోస్తా మీద ఈ ప్రస్తుతం అతి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న వార్ధా ప్రభావం అయితే చాలా గట్టిగా ఉంటుంది అయితే రేపు ఒంగోలు అలాగే చెన్నైల మధ్య రేపు మధ్యాహ్నం కానీ అలాగే ఎల్లుండు రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రానికి కానీ తీరం దాటే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం అతి తీవ్ర తుఫానుగా ఉన్నప్పటికీ కూడా తీరం దాటే సమయంలో ఇది తుఫానుగాను క్రమేపీ వాయుగుండంగా మారి మరింత బలహీనపడే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేస్తుంది అయితే ఇది క్రమేపీ బలపడుతున్నప్పటికీ కూడా 24 గంటల పాటు ఇది అంతే స్థాయిలో కొనసాగుతుంది అతి తీవ్ర తుఫానుగానే కొనసాగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది సంతోష్ ఇక పోర్టుల్లో గానీ మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు అశోక్ సంతోష్ అంటే ఇప్పటికే మత్స్యకారులకు 10వ తేదీ నుంచి హెచ్చరికలు ఉన్నాయి ఎందుకంటే సముద్రం చాలా రఫ్గా ఉంటుంది సముద్రంలో ఎవరు వేటకు వెళ్ళొద్దు ఒకవేళ వేటకు వెళ్ళినా గానీ అందరూ
తిరిగి వచ్చేయాలని చెప్పారు. ఇప్పటికే దాదాపుగా మత్స్యకారులందరూ కూడా ఒడ్డుకు పోర్ట్లకు ఒడ్డులోకి చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే అరాకొర సముద్రంలో వేటకు ఉండిపోయినప్పటికీ కూడా అంటే 10 రోజుల క్రితం వీళ్ళందరూ వేటకు వెళ్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న శాటిలైట్ సమాచారం గాని లేదంటే ఫోన్ల ద్వారా అందుకున్న సమాచారాన్ని బట్టి సముద్రం ఉన్న పరిస్థితిని బట్టి అందరూ బయటికి రావడం జరిగింది. మరోవైపు చూస్తే గనక కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ప్రధాన పోర్టులలో కూడా ప్రస్తుతం 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అయితే తీరం వెంబడి పరిస్థితులు అంటే సముద్రంలో పరిస్థితి అలకల్లోలంగా ఉంటుంది. అలాగే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షం కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా ఈ దక్షిణ కోస్తా ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాలను కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం విశాఖ సముద్రం దగ్గర ఉంటే కనుక ఇక్కడ కూడా చూస్తే ఎందుకంటే మామూలుగా ఉన్న పరిస్థితుల్లో కన్నా కూడా అలలు కొంత సముద్రం రఫ్గా ఉండటంతో అలలు కొంచెం ముందుకు చొచ్చుకొస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం సముద్రం అంతా కూడా చాలా రఫ్గా ఉంది. అయితే రేపు తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ కూడా 24 గంటల పాటు దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం వార్తా తుఫాను ప్రస్తుతం అంటే తీవ్ర తుఫాను నుంచి గత రాత్రి అతి తీవ్ర తుఫానుగా మారింది. అయితే దీని ప్రభావంతో గాలుల తీవ్రత వర్షాలు భారీగా పడే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ తీర ప్రాంత ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వ్యవసాయ సీజన్ అంటే ఇటు ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి అటు నెల్లూరు వరకు కూడా ఈ కోతలు అలాగే కుప్పలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అటు అధికారులను కూడా అలాగే ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అలాగే విపత్తుల శాఖ కూడా ఇప్పటికే సర్వం సిద్ధం చేశామని చెప్తుంది. మొత్తానికి వార్తా తుఫాను దక్షిణ కోస్తా మీద ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయిందనే చెప్పుకోవచ్చు.